హాయ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో అప్పటికప్పుడు పాలక్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 150 గ్రాములు కడిగిన పాలకూరని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్ ఓట్స్ తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 3 పచ్చిమిరపకాయలు ఇంకా 1 ఇంచ్ అల్లం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 గుడ్లు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గుడ్లు తినని వాళ్ళు వేసుకోకున్నా పర్లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని 1 బౌల్లోకి తీసుకొని అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ సోడా, ఇంకా సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో దోశ పాన్ పైన దోశలు వేసుకుందాం. అంతే, ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ పాలక్ దోశలు పల్లీ చట్నీతో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో నాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.